నమస్తే. ఐఎమ్ డాక్టర్ అనితా రెడ్డి, కన్సల్టెంట్ ఎట్ రాజశేఖర్ రెడ్డి లాప్రోస్కోపీ హాస్పిటల్. ఈరోజు మనం సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. సెకండ్ ట్రైమిస్టర్ అంటే ప్రెగ్నెన్సీని మూడు ట్రైమిస్టర్స్గా విభజిస్తే మొదటి 3 నెలలు ఫస్ట్ ట్రైమిస్టర్, రెండో 3 నెలలు సెకండ్ ట్రైమిస్టర్, లాస్ట్ 3 మంత్స్ థర్డ్ ట్రైమిస్టర్. మనం లాస్ట్ వీడియోలో ఫస్ట్ 3 మంత్స్లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు సెకండ్ ట్రైమిస్టర్ జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం థర్డ్ ట్రైమిస్టర్లో ఏమేం ప్రాబ్లమ్స్ వస్తే ఏం జాగ్రత్త తీసుకోవాలి అనే దాని మీద మాట్లాడుకుందాం. సెకండ్ ట్రైమిస్టర్ చాలా వరకు ఏ కాంప్లికేషన్స్ ఉండవు. 90% ఎవరికైనా కాంప్లికేషన్స్ వచ్చేది ఉంటే ఏదైనా ఫస్ట్ ట్రైమిస్టర్ లేదా థర్డ్ ట్రైమిస్టర్లో ఎక్కువగా ఉంటాయి. సెకండ్ ట్రైమిస్టర్లో చాలా హ్యాపీగా అయిపోతుంది, ఎందుకంటే వామిటింగ్ సెన్సేషన్స్, వామిటింగ్స్ ఇవన్నీ తగ్గిపోతాయి, ఆకలి పెరుగుతుంది, యాక్టివిటీ పెరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ విల్ బి హ్యాపీ ఇన్ దిస్ 3 మంత్స్. కాకపోతే ఇందులో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకుంటే ఫర్దర్గా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెకప్స్, రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్, అంటే మీ డాక్టర్ గారి దగ్గరికి అట్లీస్ట్ నెలకు ఒక్కసారైనా వెళ్ళి మీ బ్లడ్ రక్తం ఎంత ఉంది, మిగిలిన విషయాల గురించి టెస్టులు చేయించుకొని మెడిసిన్స్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే థర్డ్ ట్రైమిస్టర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే సెకండ్ ట్రైమిస్టర్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కాషన్ కనపడితే, లేదంటే ఏదైనా బ్లీడింగ్ కానీ, కడుపుల నొప్పి కానీ, లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం కనపడితే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇంకొక ముఖ్యమైన థింగ్ ఏంటంటే సెకండ్ ట్రైమిస్టర్లో టీటీ డోస్ కంప్లీట్ చేసుకోవాలి. టెటనస్ టాక్సైడ్ డోస్ అనేది 5th మంత్లో తీసుకోవాలి. ఇంకా టీఫా స్కాన్, అంటే బేబీ గ్రోత్ స్కాన్ అనేది ఈ 5th మంత్లో చేస్తాం. అది చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏంటంటే బేబీకి ఏమన్నా అనామలీస్ ఉన్నాయా, ఆర్గన్లో డిఫెక్ట్స్ ఉన్నాయా, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నదా అనే స్కాన్ మనకి కంపల్సరీ చేయించుకోవాలి. అరౌండ్ 18 to 22 weeks మధ్యలో ఈ స్కాన్ ఉంటుంది, ఈ స్కాన్ చేయించుకోవాలి. ఇంకా జన్యుపరమైన సమస్యలు ఉన్న వాళ్ళు, లేదంటే వివాహాలు, రిలేషన్స్లో అయిన వాళ్ళు, మేనరికంలో అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా కొన్ని టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. అది కూడా సెకండ్ ట్రైమిస్టర్లో చాలా చాలా ఇంపార్టెంట్. దాంతో ఏంటంటే పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు ఉంటే ముందే గుర్తించి ప్రికాషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో చెకప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉంటే అన్ని కరెక్షన్స్ కూడా ఈ ట్రైమిస్టర్లోనే చేసుకోవాలి, ఎందుకంటే లాస్ట్ ట్రైమిస్టర్లో అనీమిక్గా ఉంటే కరెక్షన్ చేయడం చాలా కష్టం. ఇప్పుడే అనీమియా ఉందా లేదా చూసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడం ఇప్పుడు ఈజీ. తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఇంకా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్, ఒక మీడియం లెవెల్ ఆఫ్ యాక్టివిటీని అలో చేస్తాం దీంట్లో. మీడియం లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్కి వెళ్ళొచ్చు. మీ యాంటీనేటల్ చెకప్లో ఎక్సర్సైజ్ గురించి కూడా డిస్కస్ చేసుకొని ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయొచ్చు కనుక్కొని ఎక్సర్సైజ్ చేయడము, హెల్దీ ఫుడ్ తినడము, రిలాక్స్గా ఉండడము, ప్రాపర్ స్లీప్ ఉండడము, ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు ఈ ట్రైమిస్టర్లో ఏంటంటే పొట్ట పెరగడం, ఫస్ట్ 3 మంత్స్లో పొట్ట పెరగడం అనేది తెలియదు. ఈ ట్రైమిస్టర్లో మెల్లమెల్లగా అబ్డోమన్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బేబీ మూమెంట్స్ తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ ప్రెగ్నెంట్ ఉమెన్కి కొత్తగా ఉంటాయి. ఇవన్నీ దే కెన్ ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ బేబీ మూమెంట్ కౌంట్స్ చూసుకోవడము, బేబీ మూమెంట్స్ తగ్గితే వెంటనే వెళ్ళి కలవడము, ఇలాంటివన్నీ చేసుకోవాలి. ఇంకోటి కాళ్ళ వాపులు ఒకటి ట్రైమిస్టర్లో కొంతమందికి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాళ్ళ వాపులు అలాంటివి వస్తే కూడా వెంటనే ఏమైనా బీపీ పెరిగిందా, షుగర్ ఏమైనా పెరిగిందా, డయాబెటీస్ అట్లాంటివి కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఈ సెకండ్ ట్రైమిస్టర్లో ఉంటుంది. కాబట్టి వాటికి రెగ్యులర్గా చెకప్స్ చేసుకుంటే ఈ 3 మంత్స్లో 90% ఏ ప్రాబ్లమ్స్ ఉండకుండా మంచిగా ప్రోగ్రెస్ అవుతుంది ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.